అండ్ మీరు మాట్లాడిన మీరు అడిగిన ప్రెగ్నెన్సీ గురించి అడిగారు. సో పోస్ట్ ప్రెగ్నెన్సీ వెయిట్ లాస్, ఇంచ్ లాస్ ఇలాంటివి మాట్లాడుకుంటే మనకి ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ పోస్ట్ ప్రెగ్నెన్సీ, ఆర్ ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ప్రీ ప్రెగ్నెన్సీ, ఆర్ ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ యునో ఫిట్టింగ్ ఇన్ టు దిస్ పర్టిక్యులర్ అవుట్ఫిట్ ఆర్ గెటింగ్ ఫిట్ ఆర్ హెల్దీ ఫర్ దిస్ పర్టిక్యులర్ అకేషన్. హెల్త్ అండ్ ఫిట్నెస్ షుడ్ బీ అ పార్ట్ ఆఫ్ యూ ఫర్ ఎవర్ అంటిల్ యూ లివ్. నువ్వు బతుకుతున్నావు అంటే మినిమం ఆరోగ్యంగా బతకాలి, అప్పుడే యూఆర్ లివింగ్ టు యువర్ ఫుల్లెస్ట్. సో అట్ ద సేమ్ టైం నేను హెల్దీగా ఉండాలి, నేను ఫిట్గా ఉండాలి అనే ఇంటెన్షన్తో 24 గంటలు మనం తినేది వాచ్ చేసుకుంటూ, మనం చేసే యాక్టివిటీ వాచ్ చేసుకుంటూ లైఫ్ అంతా అందులోనే కన్జ్యూమ్ అయిపోతుంది, అంత దారుణం ఇంకోటి లేదు, బతకలేదు. సో ఇఫ్ యూ ఆస్క్ మీ వాట్ టైప్ ఆఫ్ పీపుల్ కమ్ టు యూ ఆన్ అ రెగ్యులర్ బేసిస్, మోస్ట్ ఆఫ్ ది పీపుల్, 100 మంది వస్తే 70 మంది వీళ్ళే వస్తారు. అమ్మో నేను హెల్దీ అయిపోవాలి, అమ్మో నేను ఫిట్ అయిపోవాలి, అసలు ప్రోగ్రామ్ జాయిన్ అయ్యారంటే ఇంకా అసలు ఓకే నేను ఇప్పటి నుంచి. అంటే ఇట్స్ నాట్ బికాస్ దే ఆర్ లైక్ దాట్ అండ్ దే వాంట్ టు బీ లైక్ దాట్. అందరూ అలాగే ఉంటారు, అలాగే ఉండాలనిపించి కాదు. ఎన్వైరన్మెంట్, సి వాట్ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ పీపుల్ ఈట్, డ్రింక్, ది వే దే లివ్, ది వే దే వాక్, టాక్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ బీయింగ్ I would not hesitate to use this word, dictated by just few corporates, handful of corporates, or handful of corporates, maybe hundreds of corporates, by handful of industries. Call it pharma, call it medical. While pharma, medical and health industries evaithe unnayo, vaatannitiki vaati importance vaatiki undi. Ivala lifespan perigindanna 30 ఏళ్ళకి 35 ఏళ్ళకి వ్యాధి ఏంటో తెలియకుండా చచ్చిపోయిన టైం నుంచి ఈ యాంటీబయాటిక్స్ వల్ల, ఈ ఇన్వెన్షన్స్ వల్ల మానవాళికి జరిగిన ఉపయోగం అంతా ఇంత కాదు. బట్ ది వే వీఆర్ యూజింగ్ దెమ్, ఎవ్రీ హౌస్ హోల్డ్ వెదర్ ఇట్ హ్యాస్ అ లైట్ ఆర్ అ ఫ్యాన్ ఆర్ నాట్, ఇట్ హ్యాస్ అ ట్యాబ్లెట్, ఇట్ హ్యాస్ అన్ యాంటీబయాటిక్. ఎందుకు వస్తే వేసుకోవటమే, డాక్టర్స్ ఏవి పూచనకి జరుగుతు అడగాల్సిన అవసరం లేదు, వస్తే వేసుకోవటమే. ఎందుకలా అంటే it's not us, it's the corporates which are making us think that is a basic fundamental need. No, it's not a basic fundamental need, especially diet, nutrition, itlantivi. Unless and until you are in a situation where you are not able to manage yourself, mancha nunchi dige paristhiti ledu, repo maapa pothav ane daaka diet gurinchi inkokalochi manaku cheppalsina avasaram ledu. True. Aa industries ni, I will not call them industries, na definition lo ఐటీఈఎస్ అంటారు, ఐడియా ఉందా మీకు? కాల్ సెంటర్స్, బీపీఓలు ఇవన్నీ ఐటీఈఎస్ కిందకు వస్తాయి, ఐటీ ఎనేబుల్డ్ సెక్టర్ సర్వీసెస్ అవి. అట్లా ఫార్మాకి మెడిసిన్కి ఎనేబుల్డ్ సర్వీసెసే ఈ డైట్లు, ఈ వెయిట్ లాస్ ఇండస్ట్రీ. వెయిట్ లాస్ ఇండస్ట్రీ ఏంటండి అసలు, అది ఇండస్ట్రీ ఏంటి, మరో తగ్గడానికి ఇండస్ట్రీ ఏంటి? అసలు ఎలాంటి కాంటెంట్ మనకి యూట్యూబ్లో దొరుకుతుందంటే, ఇది తాగండి మీరు వెయిట్ లాస్ అయిపోతారు, ఇది తినేయండి మీరు వెయిట్ లాస్ అయిపోతారు, ఇలాంటి చాలా పనికిమాలిన కాంటెంట్ అంతా కూడా యూట్యూబ్లో పెట్టేస్తున్నారు. అది ఫాలో అయ్యే వాళ్ళు ఫాలో అవుతున్నారు, తర్వాత హెల్త్ అంతా స్పాయిల్ అయిన వాళ్ళు స్పాయిల్ అయిపోతున్నారు, వెళ్ళాల్సిన వాళ్ళు వెళ్తున్నారు హాస్పిటల్స్కి. కానీ నా బాధ ఏంటంటే, ఒక యూట్యూబ్ మీద కూడా కొంత క్వాలిటీ కంట్రోల్ ఉంటే బాగుంటుందేమో. అసలు హెయిర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, స్కిన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, టోటల్గా ఒక మనిషి ఆరోగ్యానికి కావలసిన అన్ని రకాల చెత్త కంటెంట్ యూట్యూబ్లోనే దొరుకుతుంది. ట్రూ, అందులో ఎంత నిజం, ఏది అథెంటికేషను, ఎవరు కరెక్ట్, అసలు ఎవరు క్వాలిఫైడ్ పర్సను, ఎవరు ఇది చూడలేదు. ఎవరో పెట్టేస్తారు ఆ ఊళ్ళో ఒక అమ్మాయి మినిమం పాపం స్కూలింగ్ అన్న చదువుతుంది. ఐ విల్ పిక్ దట్ వన్ వర్డ్ దట్ యు యూజ్డ్, క్వాలిఫైడ్ పీపుల్ ఆ కాదా నేను. ఓకే, ఆల్దో ఐఎమ్ అ క్వాలిఫైడ్ న్యూట్రిషనిస్ట్, నేను ఏదైతే ఎగ్జామ్లో రాశానో, లో కార్బ్, హై ప్రోటీన్, మోడరేట్ ఫ్యాట్, ఫాస్ట్ ట్విచ్ మజిల్ ఫైబర్స్, లేకపోతే స్లో ట్విచ్ మజిల్ ఫైబర్స్, ఏజ్, మ్యాక్రోస్, మైక్రోస్ వీటి యొక్క ఇంపార్టెన్స్, ఏ హైట్, ఏ వెయిట్ మీద ఉన్న వాళ్ళకి ఎన్ని నెంబర్స్ వేయాలి, ఇవన్నీ నేను ఎగ్జామ్లో రాశాను. ఓకే, టెక్స్ట్ బుక్లో చదువుకుని రాస్తే అదేదో ఒక డిగ్రీ ఇచ్చాడు నాకు, పట్టుకొచ్చుకున్నాను. అది తీసుకొచ్చి అప్లై చేస్తుంటే ఇవాళ మన ఇద్దరం ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం కాదు. ఎందుకంటే అక్కడ ఆ సో కాల్డ్ ఫార్మల్ ఎడ్యుకేషన్లో నేర్చుకున్న దానికి, ఇక్కడ అవసరం ఉన్న దానికి
సంబంధం లేదు. ఐ విల్ నాట్ అప్లై దిస్ టు మెడిసిన్, ఐఎమ్ ఓన్లీ అప్లయింగ్ దిస్ టు న్యూట్రిషన్ బికాస్ ఇది నా ఎక్స్పీరియన్స్లో ఉన్నది నేను చెప్తున్నాను. ఓకే, అది పనికిరాల నాకు. అదే ఇప్పుడు ఇక్కడ చెప్పిందంతా అక్కడ రాసుంటే అప్పుడు మనం ఇక్కడ కూర్చునే వాళ్ళం కాదు, ఎందుకంటే క్వాలిఫికేషన్ లేదు నాకు. సో వాట్ వీ లెర్న్ ద స్టాండర్డ్స్ ఆఫ్, అంటే ఆ పాలసీ మేకర్స్ దగ్గర నుంచి రావాలి. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ భూటాన్ తీసుకోండి, మీరు యూట్యూబ్ గురించి మాట్లాడుతున్నారు, భూటాన్ తీసుకోండి. యూట్యూబ్ వాడు హీజ్ అన్ ఆంటర్ప్రెనర్, భూటాన్ ఇస్ రన్ బై అ కింగ్. ఓకే, హీ యాజ్ ద కింగ్, యాజ్ అ పాలసీ మేకర్, హీ హాజ్ డిసైడెడ్ సర్టన్ థింగ్స్ ఫర్ హిస్ కింగ్డమ్. ఇవాళ భూటాన్ ఇస్ అ కార్బన్ నెగటివ్ కంట్రీ. ఎందుకు భూటాన్ ఇస్ అ కార్బన్ నెగటివ్ కంట్రీ అంటే, వాళ్ళ టూరిజంతో సహా, చిన్న దేశం అది, పెద్ద భయంకరమైన విషయాలే ఉండవు అక్కడ చూడటానికి. 70% ఆఫ్ ద కంట్రీ ఇస్ ఫారెస్ట్ అండ్ ఆల్సో రెస్ట్ ఆల్ థింగ్స్, ఈ పాపం ఐస్బర్గ్స్ అవి ఇవి అన్ని కరిగొచ్చి ఆల్ డేస్ అనే నాశనం చేస్తూ ఉంటాయి. సో అదొక చిన్న ప్లేస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎకానమీ, సూపర్ రిచ్ కంట్రీ కాదు, స్టిల్ టూరిజం ఇస్ ఎక్స్పెన్సివ్ దర్. ఎందుకంటే ఊరికే టూరిజం ఓపెన్ చేయడు, రెండు ఎవడో ఒకటి రండి నేను టూరిజంతో డబ్బులు సంపాదిస్తానని. ద కింగ్ విల్ లుక్ ఆఫ్టర్ హిస్ పీపుల్. అలాగే మనం ఇప్పుడు మహిళా సాధికారత గురించి మాట్లాడుకుంటున్నాం, యు నో వాట్, భూటాన్లో బై రూల్, ఓకే, బై అంటే బై దేర్ రాజ్యాంగం అనుకుంటే, వాళ్ళ రాజ్యాంగంలో ఇంట్లో పుట్టిన మొదటి ఆడపిల్లకి ఆస్తి అంతా వస్తుంది. బా, పిల్లవాడికి బయటికి వెళ్ళి పని చేసుకోవాలి. ఇంకో విషయం ఉంది, ఆ పెళ్ళి పని చేసేవాడు కూడా, వాడు వాడికి ఒకవేళ పెళ్లి చేస్తే, మగపిల్లోడికి, సరిగ్గా వినండి, మగపిల్లోడికి పెళ్లి చేస్తే, మగపిల్లాడు వాడి కాళ్ళ మీద వాడు నిలబడే వరకు వెళ్ళి వాళ్ళ అత్తగారింట్లో ఉండాలి. అమ్మాయి సఫర్ కావద్దు కదా, రైట్? ఇది పాలసీ మేకర్ నుంచి తీసుకొచ్చింది. దట్స్ నైస్ కదా, ఎవడో మాట్లాడు, ఎందుకంటే పార్టీలు లేవు, ఎవరికి పొలిటికల్ ఎజెండా లేదు. అక్కడ మా అక్కడ పితృస్వామ్య రాజ్యం కాదేమోనండి, నా డౌట్ అది. కాదు కదా, అబ్సల్యూట్లీ నో. అసలు నిజానికి అది ఇక్కడ ఒక్కసారి సొసైటీ కూడా కాదు, అది రిక్వైర్మెంట్ ని బట్టి, ఈ రోజు అవసరాన్ని బట్టి, ఈ రోజు అవకాశాన్ని బట్టి ఆడపిల్ల కష్టపడకూడదు కాబట్టి అట్లా ఉంది. గ్రేట్ పాయింట్ అసలు. సో ఇప్పుడు ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటారు ఎవరన్నా, ఎంతమంది ఓకే చెప్తారు? అబ్బాయి అలవాటు అయిపోయింది కదా మనకి. సో ఇక్కడ క్వాలిఫైడ్ పీపుల్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు, ఆల్ దాట్ వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్ టుడే, సే ఫర్ ఎగ్జాంపుల్ కాబ్స్ అనేవి మంచిది కాదు, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? షుగర్ అనేది తీసుకోకూడదు, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఈ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ పీపుల్, వాట్ వీఆర్ బిలీవింగ్ టుడే ఈజ్ మేడ్ టు బీ బిలీవ్డ్. మనము నమ్మించబడ్డాం. ఎలా అంటే, ఈ ఈ ఫలానా యూనివర్సిటీ నుంచి, యునో ది యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా ఎల్ఏ, యూసీఎల్ఏ, ఇక్కడ 2014లో ఫలానా రీసెర్చ్ చేసి ఫలానా విషయంగా ఇంతమంది మీద రీసెర్చ్ చేస్తే ఇది బయటకు వచ్చింది, సో షుగర్ ఈజ్ అ నో అనే ఒక సైంటిస్ట్తోనో ఒక రీసెర్చర్తోనో చెప్పిస్తారు విత్ పేపర్స్. ఎవరా చెప్పించేవాళ్ళు? దీస్ కార్పొరేట్స్ హూ స్పాన్సర్ ద రీసెర్చ్. ఎగ్జాక్ట్లీ, ఎగ్జాక్ట్, దాట్ సింపుల్. ఇంత మాఫియాలో క్వాలిఫైడ్ అయితే మాత్రమే ఉంది, క్వాలిఫైడ్ కొనేస్తారు. సో నాకు అనిపించిన సొల్యూషన్ ఏంటంటే, రాదర్ నేను ఐ బిలీవ్ ఇన్ యాక్షనబుల్ ఐటమ్స్, ఇట్ కుడ్ బి ఎనీథింగ్. అంటే నువ్వు ఇప్పుడు మీరు చాలా డిబేట్స్ పిలిచేవాడు, బాగా మాట్లాడుతుంది, సరదాగా ఉంటుందనో లేకపోతే కొంచెం విట్టిగా మాట్లాడుతానో, బాగా డిబేట్స్ పిలిచేవాడు. ఒక్క డిబేట్కి వెళ్ళేదాన్ని కాదు, ఇట్ వాజ్ ఓన్లీ వన్ డిబేట్ దట్ హైవ్ అటెండెడ్ ఆల్ త్రూ మై లైఫ్. ఈ 10 ఇయర్స్లో ఎన్ని డిబేట్స్కి పిలిచినా ఎప్పుడు ఒక ఛానల్ డిబేట్కి వెళ్ళేదని కాదు. బయట యాక్చువల్గా జరుగుతున్న కన్సర్న్స్ని మనం ఇక్కడ ఏసీలో కూర్చొని అరుచుకుంటే ఏమొస్తుందని రాదు, అది ప్రోగ్రామ్ వరకే పరిమితం అంతే. మనం చేయగలిగిన కొంచెం, ఈవెన్ ఇఫ్ ఇట్స్ అ బిట్, మనం చేయాలి అని ఆ యాక్షనబుల్ ఐటమ్ని బిలీవ్ చేసేదాన్ని. కరెక్ట్. సో ఆ యాక్షనబుల్ ఐటమ్లో నేను చేస్తున్నది, నేను వావ్కి స్టిక్ ఆన్ అయి ఉన్నాను అంటే దానికి ఒకటే కారణం ఏంటంటే, ఐ సమ్వేర్ అండర్స్టూడ్, నాకు అర్థమైంది ఏంటంటే,
ఐఎమ్ ఏబుల్ టు బ్రింగ్ అబౌట్ అ డిఫరెన్స్, చిన్నదైనా సరే ఆ పాజిటివ్ డిఫరెన్స్ ఇన్ ఆల్ ఆఫ్ దీస్ విమెన్ అనేది అండ్ దేర్ ఫ్యామిలీస్ అనేది ఓవర్ టైమ్ నేను ఎప్పుడైతే రియలైజ్ అయ్యానో ఐ నెవర్ స్టాప్డ్ యునో వర్కింగ్ ఫర్ వావ్. అండ్ దిస్ ఇస్ మై మోటివేషన్. ఇఫ్ యూ ఆస్క్ మీ వాట్ ఈస్ మై మోటివేషన్, స్టార్ట్ చేసినప్పుడు పెద్ద మోటివేషన్ ఏం లేదు, బట్ కంటిన్యూ చేయడానికి మాత్రం ఆ డిఫరెన్స్ క్రియేట్ చేయగలుగుతున్నాం. ఐ విల్ టెల్ యూ వాట్ ద డిఫరెన్స్ ఇస్. యూ కాల్ ఇట్ 2 ఇయర్స్ పోస్ట్ ద ప్రోగ్రామ్. 12 వీక్స్ తర్వాత, 12 వీక్స్ వరకే వీళ్ళు మనతో ఉండేది. 12 వీక్స్ తర్వాత రిటెన్షన్ ప్రోగ్రాంలు, సంవత్సరం అంతా మన దగ్గర ఉండే ప్రోగ్రాంలు ఇవన్నీ ఉండవు. 12 వారాల తర్వాత వెళ్ళిపోతారు వాళ్ళు. సో దెర్ వాజ్ అ సిచ్యువేషన్, ఒకసారి అసలు ఒక ఇన్వెస్టర్ వచ్చాడు, దీన్ని పాన్ ఇండియా చేద్దాము, ఒకటి చేద్దాము, అసలు బీభత్సమైన కాన్సెప్ట్ ఇది అని వచ్చి అంతా మాట్లాడిన తర్వాత, వాట్ ఈస్ ద రిటెన్షన్ ప్లాన్ అన్నాడు. నాకు మజిల్ సరిపోలే, అంటే నా దగ్గర ఉన్న డబ్బులు నా దగ్గర ఉన్న సోషల్ స్టేటస్ సరిపోలే అతన్ని వాడు అనటానికి కానీ, ఓ 2 తిట్లు తిట్టడానికి కానీ మొహమ్మద్ నవ్వు జరగకుండా బయటకు వచ్చా. కానీ నాకు అనిపించింది రిటెన్షన్ అంటే ఏంటి, నీ దగ్గరికి ప్రాబ్లంతో వచ్చిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ నీ దగ్గరికి రావాలని కోరుకోవటం, అంతే కదా, చెల్లికి మళ్ళీ పెళ్ళిలాగా. ఇప్పుడు జరిగేదే అది. నిన్న గురువారెడ్డి గారు నేను ప్రాబ్లం చెప్తే, అంజలి ఈ ప్రాబ్లంతో ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళకు, వాళ్ళు ఇల్లు మీద ఇల్లు కట్టేస్తారు తప్ప నీకు ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వదు, నువ్వు చచ్చేంత వరకు నీకు ఆ ప్రాబ్లం ఉంటుంది. గురువారెడ్డి సార్ ఇస్ అన్ అమేజింగ్ మ్యాన్, క్రేజీ అని అంటే ది వే హీ ఈట్స్ ఫుడ్, ఆ తింటుంటేనే మనకి నోరు. ఒక వీడియో చూసి ఆయన ఫుడ్ తింటుంటే ఆ వీడియో చూసి ఎమ్మటే ఇంటికి వెళ్ళి అయ్యి ఆర్డర్ చేసుకుని అమ్మాళ్ళకి పురమాయించి అన్ని చేయించుకుంది అండి. అమ్మ ఇది ఇది కావాలి ఇది కావాలి, ఆయన వీడియో స్క్రీన్ షాట్ ఇది ఇది కావాలి ఇది కావాలి ఇది కావాలి, అంత హ్యాపీ ఉంటారు ఆయన, వెరీ హ్యాపీ. ఆయన ఈ కాల్లో ఒక 3 నీడిల్స్, ఈ కాల్లో ఒక 3 నీడిల్స్ ఉంటాయి. బేర్ ఫుట్ నడవలేను యాక్చువల్ నేను ఆల్ ద టైమ్, నాకు చాలా మంచి సోఫిస్టికేటెడ్ చెప్పులు కావాలన్నమాట. అందరూ అంటారు నేను ఎక్కడికైనా చెప్పులతో నడుస్తా ఉంటే ఏంటి నాకు ప్రాబ్లం ఉంది మరి, అది వాళ్ళకి తెలియదు యాక్చువల్లీ. సో ఆయనకి చూపిస్తే ఒక్కటే అన్నారు, నువ్వు అనవసరంగా ఇన్ని ఎక్స్రేలు, ఇన్ని స్కానింగ్లు, ఇన్ని మెడిసిన్స్ వేస్ట్, సప్లిమెంట్ తీసుకో, ఎందుకంటే నీ జీవితానికి ఒక ప్రోటీన్ లేదు, అదిలా చచ్చిపోయినది, ఇక దాన్ని పెరగదు, ఇది పెరిగేదే లేదు అందులో. హ్యాపీగా ఎంత ప్రోటీన్ తీసుకోవాలో తీసుకుని, వేడి నీళ్ళల్లో కాళ్ళు పెట్టుకో, ఉప్పు వేసుకుని, ఇది కాదు మంచి చెప్పులు వేసుకో, ఇది కాదు హ్యాపీగా 2 నిమిషాలు మసాజ్ చేసుకుని నువ్వు పడుకో, కాళ్ళు పైకి పెట్టి.